హే ప్రైస్ ద లార్డ్ బ్యూటిఫుల్ నేను బ్యూటిఫుల్ ఎందుకన్నానో చెప్తా విను. టైం వచ్చేసి రైట్ నౌ మార్నింగ్ 7 అవుతుంది. లైట్గా వర్షం పడుతూ ఆ రెయిన్ డ్రాప్స్ మట్టి మీద పడి ఒక తెలియని మ్యాజికల్ స్మెల్ నన్ను నాస్ట్రిల్స్ని తాకుతూ ఇప్పుడిప్పుడే సన్ క్లౌడ్స్ని దాటుకొని బయటకు తొంగి చూస్తూ చల్లగాలికి చెట్టుకి ఉండే ఆ లీవ్స్ అలా అలా ఊగుతూ అసలు ఎంత బాగుంది కదా ఈ నేచర్ అని నేను అనుకుంటూ ఉండగా ఈ టైంలో నాకు ఒక థాట్ వచ్చింది. అసలు గాడ్ టేస్ట్ ఎంత గొప్పదో కదా, ఎంతో బ్యూటిఫుల్గా అద్భుతంగా. రైట్ నౌ ఫ్రమ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ టు ఐ ఫీస్టింగ్ హిమాలయస్ వరకు ప్రతి ఒక్క దాని దగ్గర నుండి కేర్ తీసుకొని ఏది ఎలా ఉంటే బాగుంటుంది, దేనికి ఏ కలర్ ఇవ్వాలి, స్ట్రక్చర్ ఇలా ఎన్నెన్నో అనుకొని ప్రతి ఒక్క దాన్ని జస్ట్ తన నోటి మాట ద్వారా ఈ మ్యాజికల్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ని నేచర్ని చేశాడు. సో ఇలా నా మైండ్లో ఈ థాట్స్ అన్నీ తిరుగుతూ ఉండగా సడన్గా ఒక థాట్ నాకు స్ట్రైక్ అయింది. అసలు ఎంత బ్యూటిఫుల్ నేచర్ని లైక్ ట్రీస్, హిల్స్, యానిమల్స్, బర్డ్స్, సీస్, ఓషన్స్, ఫ్లాట్స్, ఇలా ఎంతో బ్యూటిఫుల్ నేచర్ ఉండగా దేవుడు అసలు మనుషుల్ని ఐ మీన్ మనల్ని ఎందుకు క్రియేట్ చేశాడు అని, వాటికి కూడా ఇవ్వని ప్రాణాన్ని మనకిచ్చి ఎక్స్ట్రా అబిలిటీస్ లైక్ నడవడం కానీ, మాట్లాడటం కానీ, నాలెడ్జ్ని కానీ, సెన్సెస్ని కానీ, ఇలా ఎన్నెన్నో స్పెషల్ అబిలిటీస్ని ఎందుకు ఇచ్చాడు అని అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, అంత మెస్మరైజింగ్ అండ్ బ్యూటిఫుల్ నేచర్ ఉన్న కూడా దేవుడు వాటికంటే మనం బ్యూటిఫుల్ అని నమ్మి నీకు నాకు ఈ స్పెషల్ అబిలిటీస్ని ఇచ్చి వింటున్నావా, ఇవన్నీ ఇచ్చి నిన్ను నన్ను క్రియేట్ చేశాడు. చెప్పా కదా హీ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్ అండ్ టు ద పర్సన్ హూ ఇస్ లిసనింగ్ టు మై పాడ్కాస్ట్ రైట్ నౌ, నీకు ఒకటి చెప్పనా, గాడ్ దృష్టిలో నువ్వు ఎప్పుడు బ్యూటిఫుల్ అబ్బా. నేచర్ కంటే, ఓషన్స్ కంటే, క్యూటెస్ట్ యానిమల్స్ కంటే, వర్షం కంటే, దాని నుంచి వచ్చే ఆ బెస్ట్ అవర్ సాయిల్ స్మెల్ కంటే కూడా యు ఆర్ బ్యూటిఫుల్. అండ్ అది దేవుడు నమ్మాడు. నువ్వు నమ్మలేవా? సరే చెప్పు, నువ్వు అనుకుంటున్నావా నేను లావుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, నేను హ్యాండిక్యాప్ని, నా ఫేస్ బాగాలేదు, ఐస్ బాగాలేవు, అందంగా లేను, ఇలా నన్ను ఎవరు చూడరు అని? డూడ్, నిన్ను క్రియేట్ చేసిన గాడే నిన్ను బ్యూటిఫుల్ అనుకొని నమ్మి చేసినప్పుడు ఇంకా ఆఫ్టర్ ఆల్ గాడ్ క్రియేట్ చేసిన మనుషులు ఏమనుకుంటే మనకేంటి? ఒకటి చెప్పనా, నువ్వు ఎలా ఉన్నా, నీలో ఎన్ని డిజబిలిటీస్ ఉన్నా, ట్రస్ట్ మీ, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ బ్యూటిఫుల్ యూనిక్నెస్ అండ్ హార్ట్, అండ్ అది ఇంకొకరికి రాదు, ఉండదు. యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఓన్ వే. ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకు, ఎందుకంటే గాడ్ దృష్టిలో యు ఆర్ ఆల్రెడీ బ్యూటిఫుల్ అబ్బా. రైట్ నౌ ఈ పాడ్కాస్ట్ వింటున్న నీకు ఒకటి చెప్పనా, ట్రస్ట్ మీ, నీ అంత బ్యూటిఫుల్ అండ్ చార్మింగ్ పర్సన్ ఎవరు ఉండరు. సో చిల్డ్రన్, గెట్ క్లోజ్ టు గాడ్, ద వన్ హూ మేడ్ యు బ్యూటిఫుల్. ప్రైస్ ద లార్డ్.